Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో చేరిన వెంటనే వసంతకు దిమ్మ తిరిగే షాక్. ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్రంగా మారుతోంది. నేతల జంపింగ్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కృష్ణా జిల్లాలో కొత్త రాజకీయం మొదలైంది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనకే అక్కడ సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో రెండు వర్గాలుగా పనిచేసిన ఉమా, బొమ్మసాని ఒక్కటయ్యారు. వసంతకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. తాజాగా ఆయన టీడీపీలో చేరారు. చంద్రబాబు నుంచి వసంతకు మైలవరం సీటుపైన హామీ దక్కినట్లు తెలుస్తోంది. ఆ తరువాతనే ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో వైసీపీ అక్కడ కొత్త సమీకరణాలకు తెరలేపింది. కొత్త ఇన్ఛార్జిగా తిరుపతి రావును ప్రకటించింది. టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఇప్పటి వరకు పోటీ పడ్డారు. హోరాహోరీగా రాజకీయం చేశారు. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. ఉమా, బొమ్మసాని ఒక్కటయ్యారు. ఒకే వేదిక మీదకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు కలవడం నియోజకవర్గ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. వసంతకు చెక్ పెట్టేందుకే ఈ ఇద్దరు ఒక్కటయ్యారనే చర్చ మొదలైంది. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ఇద్దరు నేతలు పార్టీ కేడర్కు స్పష్టం చేశారు. రేపు ఎన్నికల శంఖారవం ఇవ్వగడంలో ఇద్దరు పాల్గొననున్నారు. టీడీపీలో చేరిన వసంత తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకుని వెళతానని స్పష్టం చేశారు. వసంత ఆయన తండ్రి పైన దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో దేవినేని ఉమా చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో ఉమాకు పెనమలూరు నుంచి పోటీ చేయడం పైన సూచన చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తాను ఒక నిర్ణయం తీసుకుంటానని, అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు వసంత టీడీపీలోకి రావడంతో దేవినేని ఉమా, బొమ్మసాని అలర్ట్ అయ్యారు. ఉమా ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు 2009, 2014లో విజయం సాధించారు. 2019లో 12,747 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారు. పెనమలూరు నుంచి ఉమా పోటీకి సిద్ధంగా లేరని ఆయన అనుచర వర్గం చెబుతోంది. పెనమలూరులో బరిలోకి దిగితే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న బోడే ప్రసాద్ సహకరించే పరిస్థితి లేదనేది వారి వాదన. ఇప్పుడు ఉమా, బొమ్మసానితో కలుపుకుని వెళ్లడం సీటు ఖరారైతే వసంతకు సవాల్గా మారనుంది. దీంతో మైలవరం నియోజకవర్గంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, చివరకు ఎన్నికల ఫలితంపై ఈ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది.